ఢిల్లీలో 3 రోజులు ధర్నా అన్నారు. నిజంగా చూస్తే చాలా ఆశ్చర్యం వేసింది. మేము ఢిల్లీ నుంచి చూస్తుంటే ఒక్క రాజకీయ నాయకులు కూడా రాలేదు. కానీ ఏదో పక్క రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సహాయంతో అఖిలేష్ యాదవ్ గారిని తీసుకొచ్చి ఏదో బ్రహ్మాండం బద్దలైనట్టు చెప్పుకున్నారు. చూస్తే అక్కడ చాలా దారుణంగా ఉంది. పార్లమెంట్లో వివిధ ప్రతిపక్షాలను కూడా కలిసి రమ్మని బతిమాలినా కూడా వీళ్ళ చరిత్ర తెలుసు కాబట్టి ఎవ్వరు కూడా రాలేదు. ఇవాళ ఆయన మీరు చూస్తే జగన్ రెడ్డి 36 హత్యలు జరిగినాయి అని అన్నారు. ఒక్కదానికి సాక్ష్యం ఇవ్వమంటే ఏ రోజు ఇవ్వాల. జాతీయ మీడియా కూడా 36 మంది హత్యలు జరిగినప్పుడు ఎవరున్నారు అని అడిగితే ప్రశ్నకి జవాబు ఇవ్వకుండా పారిపోయిన వ్యక్తి. అంటే ఏదో సృష్టించి, ముఖ్యంగా అతని ఉద్దేశం ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందకుండా చేయాలనే కార్యాచరణ గతను 2019 నుంచి చేసే కార్యాచరణ అది. ఏ రోజు ఒక పారిశ్రామిక రంగంలో అభివృద్ధి లేదు, ఒక ఉద్యోగాలు లేవు, వచ్చిన పరిశ్రమలను కూడా వెనక్కి వెళ్ళిపోయే చేసిన పరిస్థితి. ఇవాళ ఢిల్లీలో ధర్నా చేసి కొత్తగా రాబోయే పెట్టుబడులను ఆపడానికి రాష్ట్రం మీద తనను ఓడించారు కాబట్టి రాష్ట్రం మీద ఉన్న కోపం తెచ్చుకోవడానికి చేసే పనులు ఇవన్నీ. నిజంగా అతనికి ఏదన్నా సమస్య ఇస్తే మా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అసెంబ్లీకి వచ్చి ఎవరెవరు ఉన్నారో సాక్ష్యాలు ఇవ్వమని అడిగాం. ఏ రోజు సాక్ష్యాలు లేవు. నాకు తెలియదు మరి 36 మందిలో మరి వాళ్ళ బాబాయ్ వివేకానంద రెడ్డి గారు కూడా ఉన్నారేమో. ఎందుకంటే నారాసుర రక్త చరిత్ర అని సృష్టించి ఆయన రకరకాల విన్యాసాలు చేస్తూనే ఉంటాడు, మళ్ళీ కొత్త విన్యాసాలు. మరి ఆ 36 మందిలో ఆయన కూడా ఉన్నాడేమో. మరి నువ్వే చెప్పాలి జగన్ రెడ్డి హత్య చేసేంతవరకు వాళ్ళ కేసునే బయటకు రానివ్వకుండా చేసే పరిస్థితుల్లో ఉన్నావు కాబట్టి నీ ఆటలు సాగు. అంతేకాకుండా నేను రోజు చూస్తున్నావు, నిన్న మదనపల్లి బాధితులు లైన్ కట్టారు, 100 మంది పెద్దిరెడ్డి బాధితులు లైన్ కట్టారు. అంటే ఎన్ని అక్రమాలు జరిగినాయో ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా నీకు ఏదన్నా సాక్ష్యాధారాలు ఉంటే రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడకుండా వచ్చి అసెంబ్లీలో కానీ డీజీపీకి గారిని నివేదించు. అంతేగాని నువ్వేదో రాష్ట్రంలోని వెనుకబడితే విధంగా ఉండే విధంగా పెట్టుబడులు రాకుండా విధంగా నువ్వు ప్రవర్తించావంటే ఎవ్వరం ఊరుకోం. ఇంతవరకు నీకు రాష్ట్ర ప్రజలు దారుణంగా బుద్ధి చెప్పారు. ఇంకొక విషయం మనందరం తెలుసుకోవాల్సిందే, రాష్ట్రం ఇవాళ పారిశ్రామికంగా అభివృద్ధి చెందబోతుంది. ఎంతోమంది మొన్న చంద్రబాబు నాయుడు గారి పర్యటన సందర్భంగా ఎంతోమంది పారిశ్రామిక వర్గాల వాళ్ళు వచ్చి రాష్ట్రంలో మేము పెట్టుబడులు పెడతామని ఎగబడుతున్నారు. కాబట్టి మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి, అందరికీ ఉద్యోగాలు రావాలి అంటే మేము అనుకున్నట్టు 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే మా ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. తప్పకుండా మేము అది కల్పించబోతున్నాం. ఏ సమస్య ఉన్నా మా సార్ కూడా ఒకటే చెప్పారు, తెలుగుదేశం కార్యకర్తలు ఎక్కడా మీరు రెచ్చిపోవద్దు, అవసరమైతే తెలుగుదేశం కార్యకర్తలను కూడా ఊరుకోమని చెప్పారు. శాంతి భద్రతల్లో ఎవరిని ఉపేక్షించమని కూడా సార్ చెప్పారు. తప్పకుండా మేమందరం కూడా సమన్వయం పాటిస్తున్నాం. అందరికీ కూడా ముఖ్యంగా రాష్ట్ర అభివృద్ధి మా అందరి యొక్క ధ్యేయం. తప్పకుండా రాష్ట్ర అభివృద్ధిలో మేమందరం కలిసికట్టుగా పనిచేసి ఎన్డీఏ ప్రభుత్వం నుంచి ఇంకా మరిన్ని హామీలు కోరే విధంగా చేస్తాం. ముఖ్యంగా విజయవాడ ప్రాంతంలో మేమందరం ఇవాళ నేషనల్ హైవేస్లో నిన్న కూడా గడ్కరీ గారికి వెళ్ళి ఇవాళ విజయవాడకి అత్యంత భయంకరమైన ట్రాఫిక్ సమస్య అయిన మెడికల్ కాలేజీ నుంచి నిడమానూరు వరకు 6 కిలోమీటర్ల ఫ్లైఓవర్, 4 లేన్ల ఫ్లైఓవర్ అర్జెంటుగా శాంక్షన్ చేయమని కోరడం జరిగింది. వారు కూడా ఒక నెలలో దీన్ని మొత్తం డిపిఆర్ క్లోజ్ చేసి పరిష్కరిస్తాం, తప్పకుండా కొనసాగిస్తామని చెప్పారు. అందుకు వారికి ధన్యవాదాలు. అంతేకాకుండా తూర్పు బైపాసు ఇవాళ నీతి ఆయోగ్లో, తూర్పు బైపాసు ఔటర్ రింగ్ రోడ్డు విషయాలు కూడా చంద్రబాబు నాయుడు గారు నీతి ఆయోగ్లో ఆమోదం పొందబోతున్నాయి. ఈ బడ్జెట్కు సంబంధం లేకుండా ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు